నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు ప్రమాదాలు దొంగతనాల బారిన పడినప్పుడు సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించేందుకు అవకాశం ఉంది అన్నారు రాయచోటి సీఐ విశ్వనాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు దెబ్బతిన్న వాహనాలను గుర్తించి వాటికి నెంబర్ ప్లేట్లను సీఐ ఏర్పాటు చేయించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అని వాహనదారులను హెచ్చరించారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు రవాణా శాఖ నియమాలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కూడా తప్పకుండా పాటించాలి అని సీఐ విశ్వనాథ్ రెడ్డి సూచించారు. సరిగా కనిపించని నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలపై ప్రత్యేకంగా రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా ఇప్పటికీ 35 వాహనాలు పట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి ఇప్పుడు 10 o'clock వరకు ఈ హౌస్లో 35 వాహనాలు పట్టడం జరిగింది. ఈ వాహనదారుల దగ్గర వాళ్ళ దగ్గర నెంబర్ ప్లేట్ సరైన విజిబుల్ నెంబర్ ప్లేట్ ఇచ్చి ఫిక్స్ చేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు ఇతర కేసుల్లో మనం సీసీ ఫుటేజ్ చూసినా కూడా నెంబర్ ప్లేట్ లేనప్పుడు ఆ వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుంది. అలాగే కొన్ని దొంగ బండ్లు కూడా తక్కువ రేటు కొని లేదా ఎక్కడైనా ఇతర ప్రాంతాల నుంచి చిత్తూరు లేదా కడప లేదా నెల్లూరు లేదా తమిళనాడు కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి కూడా దొంగ వాహనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మినప్పుడు వాటికి నెంబర్ ప్లేట్ లేకుండా చేయడం, వీటిని నివారించే ఉద్దేశంలో భాగంగా ఈ రైడ్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ వాహనదారులకు తెలియజేయమంటే ప్రతి ఒక వాహనానికి అది ఆటో కావచ్చు లేదా ఫోర్ వీలర్ కావచ్చు బైక్ కావచ్చు ప్రతి వాహనానికి ముందు మరియు వెనక ప్రత్యేకంగా విజిబిలిటీ ఉండేలాగా, విజిబిలిటీ మీన్స్ మన ఎంబీ యాక్ట్ ప్రకారము ఒక ప్రతి ఒక్క లెటర్ కూడా ప్రతి ఒక్క అక్షరము లేదా అంకె మినిమం 2 inches అంటే 5 cm కన్నా పెద్దగా ఉండాలి.